నీ స్కూటీ ఇంకా అక్కడే ఉంది, చెప్పా కదా ఎవడో తీసుకెళ్ళని. ఓ కంగారు నీకు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఉండేది నా చేతిలో, పతికిపోయావు. అబ్బా సరే నేను వెళ్తాను మరి, బాయ్. ఓయ్ ఎక్కడికి, బయటంతా ఫుల్ వర్షం, కాసేపు ఉండొచ్చు కదా, తగ్గక వెళ్దు కానీ ప్లీజ్. పర్వాలేదు, స్కూటీలో రెయిన్ కోట్ ఉంది, నేను వెళ్తాను. బయట చూసావా వర్షంతో వెదర్ అంత కూల్గా ఉంది, ఇక్కడ ఒకరి చోట ఒకరు తగులుతుంటే లోపలంతా రెచ్చుకున్నట్టుంది కదా, డూ యూ ఫీల్ ఇట్? యా. చూసావా క్షణంలో సిచ్యువేషన్ ఎంత రొమాంటిక్గా చేయలేదు, దీన్ని స్పాయిల్ చేద్దామా ఇప్పుడా? ఎవరైనా చూస్తే? అబ్బా ఇక్కడికి ఎవరు రారు, ఇక్కడ జస్ట్ మనమే ఉన్నాము. ఇంతకుముందు ఎంతమందిని తీసుకొచ్చావేంటి? హే సారీ సారీ, అయినా అక్కడెవరో ఉన్నారు. అబ్బా వాడెవడో పిచ్చి నా కొడుకులా ఉన్నాడు, వర్షంలో గొడుగేసుకొని తడుస్తున్నాడు, అయినా మనం వాడికి కనబడము. అంతే అంటావా? అంతేరా ప్లీజ్. ఎవరో వచ్చారు. అగ్గిపెట్టుందా? లేదు. నీ దగ్గర ఉంటుందా చూడు. నా దగ్గర ఉంటుందా నువ్వెలా చెప్తావరా? కూల్, నీ ముఖం చూసి తెలిసిపోతుందిరా ఎక్కడ పెట్టుంటావు చూడు. త్వరగా త్వరగా ఇదిగో తీసుకొని దెబ్బే. ఇదిగో నాకు పళ్ళు చాలు. ఎవరు లవరా? నీకెందుకు కోపడతావే, ఎంజాయ్. ఎక్కడున్నారు? నీ అబ్బ పిచ్చి నా కొడక. నువ్వు స్మోక్ చేస్తావా? ఏహే అంటే ఇది కార్లో అగరబత్తులు వెలిగించడానికి. అగరబత్తులు ఏవి? అయిపోయాయి. మరి అగ్గిపుల్లలు అవ్వలేదు? అంటే అగ్గిపెట్టలు అగ్గిపుల్లలు ఎక్కువ ఉంటాయి కదా, సో అవ్వలేదు. ఏహే అయినా అగరబత్తులు అగ్గిపెట్టి గొడవ ఏంటి, మనం మంచి మూడ్లో ఉంటే. దాశ్వేత ప్లీజ్. ఫస్ట్ నువ్వు దూరంగా వెళ్ళు, ఇప్పుడు నాకు మూడ్ లేదు. శ్వేత ప్లీజ్, శ్వేత ప్లీజ్ ప్లీజ్, దాశ్వేత మూడ్ స్పాయిల్ చేయకరా ప్లీజ్. ఆ డిస్కషన్ మళ్ళీ పెట్టొద్దు. సరే నేను వెళ్తా మరి. శ్వేత సారీ సారీ సారీ. ఓకే బాయ్. సరే జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. బాయ్. సరే. సరే మరి ఏదైనా నీడ్ ఉంటే కాల్ చేయి. ఓకే ఓకే బాయ్ బాయ్. ఏంటి ఇంత లేట్ పక్కనున్న కేఫ్కి రావడానికి? వర్షం కదే అందుకే లేట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది, కన్ను వస్తున్నావు అని చెప్పేసి 2 అవర్స్ అయింది. అబ్బా ఏదోటి వచ్చాగా, పద వెళ్దాం. వెయిట్ వెయిట్ వెయిట్, క్లోజ్ యువర్ ఐస్. కంగ్రాట్స్ శ్వేత ఫర్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, ఫీలింగ్ ప్రౌడ్ రా. ఇంతకీ సర్ప్రైజ్ ఎలా ఉంది? సర్ప్రైజ్ ఎవడైనా చెప్పి చేస్తాడా? అంటే నువ్వు ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాలి. సరే సర్లే పద, కేక్ కట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ముందు కట్ చేయవే. ఆగు.
ఏమైపోయావే? ఫోటోస్ తీసుకుందాం. ఫోటోస్ మూతులేంట అలా పందుల్లో పెట్టారు? మేము వినాలని దిగుతాం, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే. సర్లే జావు. అరే నాకు చిన్న ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు టెక్స్ట్ చేయండి. సరే నేను వెళ్తున్నాను. ఇంకేం మరి సంగతులు చెప్పాలి? ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఒకేసారి అకౌంట్ క్రియేట్ చేశాం, దీనికి 1 మిలియన్. నాకు ఇంకా 1K కూడా లేరు. అర్థమైందా? ఎప్పటికైనా అందరూ ఏంజెల్స్ని ఫాలో అవుతారు. అండ్ ఐ'మ్ ఎన్ ఏంజెల్. అబ్బో, కొంచెం ఎక్కువైంది కదా? చాలా ఎక్కువైంది. ఓకే ఏంజెల్ గారు, మీ ఫాలోవర్స్కి లైవ్లోకి వస్తా అని చెప్పారు కదా, మర్చిపోయారా? ఓ అవును కదా. వెయిట్ వెయిట్, లెట్స్ స్టార్ట్ లైవ్. లైవా? నా వల్ల కాదు కానీ బాయ్. చారుకున్నాడు. హాయ్ మై లవ్లీ ఇన్స్టా ఫ్యామిలీ. హాయ్. సారీ ఈరోజు లైఫ్ కొంచెం లేట్ అయింది. ఇదిగో అంతా వీళ్ళ వల్లే, పార్టీ పార్టీ అని చంపేశారు. ఇంతకీ వీళ్ళెవరని చూస్తున్నారా? వీళ్ళు నా ఫాలోవర్సే, అంటే దానికి ముందు నుంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. కానీ నాకు వీళ్ళకంటే మీరే చాలా ఎక్కువ, ఎందుకంటే మీ వల్లే నాకు 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్, లవ్ యు ఆల్. ఇంకా లేట్ చేయకుండా తొందరగా కామెంట్స్లో నాకు కంగ్రాచులేట్ చేసేసేయండి. నేను కూడా స్పీడ్గా థ్యాంక్స్ అంటూ మీకు రిప్లైలు ఇచ్చేస్తాను. ఓకే, కామెంట్స్ చూద్దామా? హే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ శ్వేత ఫర్ 1 మిలియన్ ఫాలోవర్స్. థ్యాంక్ యూ సో మచ్. హే శ్వేత, నువ్వు ఇలానే ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్కి వెళ్ళిపోలే మందిపూతిగా కోలుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్వేత గారు, నేను పెద్ద ఫ్యాన్ అండి. పాలకొల్లు పెద్ద విగ్రహం పెట్టుకుంటానండి బాబు, పాలకొల్లు. అమ్మ బాబోయ్, మీరు మరీ టూ మచ్ అండి. ఏంటి శ్వేత గారు, ఆత్రేయపురంలో పోదరకలు ఫేమస్, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫేమస్ అండి బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్వేత గారు, నేను మీకు బాగా పెద్ద ఫ్యాన్ అండి, నన్ను కొంచెం ట్యాగ్ చేయండి ప్లీజ్ అండి. తప్పకుండా అండి, నేను ఇప్పుడే ట్యాగ్ చేస్తాను ఈ లైవ్ అయిపోగానే. అండ్ థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అంటున్నారు కదే, చదవది. హే శ్వేత, అక్కడ మీకు అంత కంఫర్ట్గా లేనట్టు ఉంది, నన్ను లొకేషన్ పెడతా, ఫ్లాట్కి వచ్చండి, ఎంజాయ్ చేద్దాం. ఓ ఓకే ఓకే. హే శ్వేత, కేక్ సైజ్ బాగా చిన్నదైపోయినట్టుంది, నీ మెజర్మెంట్స్ పెట్టచ్చు కదా, కేక్ చేయించుకొని వస్తా. ఏ ఇలా ఉన్నారు వీళ్ళు? ఓ గాడ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ శ్వేత, లాస్ట్ టైం నువ్వు పెట్టిన హాఫ్ సారీ పిక్ చాలా బాగుందప్ప, పర్టికులర్లీ తట్టున్నాడు, సూపర్. ఇంకా చాలు, లైవ్ ఆపేద్దాం. ఇట్స్ ఓకే శ్వేత, 100 మందిలో 10 మందే మంచిగా ఉంటారు, మిగతా 90 మంది ఎదవలే ఉంటారు. అలాంటిది 1 మిలియన్లో ఎంతమంది ఎదవలు ఉంటారు? ఇదంతా హార్ట్కి తీసుకో, లైట్ తీసుకో. ఏమైందే? పా, టైర్ పంచర్ అయిందే. మరి ఇప్పుడెలా? ఒసే, నన్ను డ్రాప్ చేసేప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చుగా. డ్రాపింగ్ వరకు ఓకే, కానీ మళ్ళీ రిటర్న్ నేను ఒక్కదాన్నే రావాలి కదే. నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేద్దామా, వస్తాడేమో. అమ్మో, వాడు వచ్చాడంటే ఇంటికి వెళ్ళడం ఇంకా లేట్ అవుద్ది. మరి ఇప్పుడెలా? సరే, నేనే క్యాబ్ బుక్ చేసుకుంటాలే. అరే షూర్? మరి లేకపోతే నువ్వు డ్రాప్ చేస్తావా? మూసుకొని వెళ్ళవే. సరే జాగ్రత్త, ఉంటా, బాయ్.
ఓటీపీ చెప్పమ్మా. ఓటీపీ 2617. సరే ఎక్కమ్మా. ఎవర్రా మీరు? అంకుల్ అంకుల్ వదిలేయండి అంకుల్, వాళ్ళతో తాగేసి ఉన్నట్టున్నారు, వాళ్ళు ఇళ్ళాక వెళ్దాం. అలాగేనమ్మా. వీళ్ళు ఎలా చెప్తే వినరమ్మా, ఒకసారి చూస్తాను కదా, నువ్వు అలా ఉండు. అమ్మా వీళ్ళు ఎలా చెప్తే మాట వినరు, నేను వెళ్ళి చూసొస్తాను, ఏమైనా సరే కింద దిగొద్దమ్మా. అంకుల్ వెళ్ళకండి అంకుల్. అంకుల్ రే ఎవర్రా మీరంతా? అంకుల్ ప్లీజ్. వస్తున్నారా నా కొడుకులారా? బోగునాయదవల్లారా. థ్యాంక్స్ అంకుల్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంటి డ్రాప్ చేయమంటామా? నాకు ఎటువంటి అర్జెంట్ పని ఏమీ లేదు. అయ్యో పర్వాలేదు అంకుల్, ఇక్కడి నుంచి మా ఇల్లు పక్కనే, నాకు ఏ ప్రాబ్లం రాదు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. ఇందాక బైక్ మీద పాలేమైన అబ్బాయిలు నీకు తెలుసామ్మా? తెలీదు అంకుల్. ఏమీ లేదమ్మా, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని ఫాలో అవ్వడం, ఆ అమ్మాయి బయట కనపడితే మళ్ళీ ఫాలో అవ్వడం చాలా న్యూసెన్స్గా ఉందమ్మా. ఈ సోషల్ మీడియా వల్ల ఏ ఉపయోగం ఉందో తెలియదు, కానీ చాలా డేంజర్ మాత్రం ఉంది తల్లి, జాగ్రత్త అమ్మా. సరే అంకుల్. చెప్పావా? మార్నింగ్ కలుద్దాం మరి. ఓకే శ్వేత, గుడ్ నైట్.
హలో ఎవరు? ఏ శ్వేత, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బయట ఫాలో చేస్తుంటే ఎందుకు అంత భయపడుతున్నాం? పార్టీ మాకు అవ్వ, ఒకసారి కలవచ్చుగా. ఇదేంటి, ఒక్క నెంబర్ కూడా లేదు. నిన్న అన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చాయి. గ్యాలరీలో పిక్స్ కూడా కనిపించట్లేదు. ఇన్స్టాగ్రామ్. వాళ్ళు పెట్టిన కామెంట్స్ కూడా, అసలు ఏం జరుగుతుంది? స్కూటీ. వాట్ ద ఫక్, ఇదంతా డ్రీమా? ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని ఫాలో అవ్వడం, ఆ అమ్మాయి బయట కనబడితే ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ ఫాలో అవ్వడం చాలా న్యూసెన్స్ గా ఉందమ్మా. ఈ సోషల్ మీడియా వల్ల ఏ ఉపయోగం ఉందో తెలియదు, కానీ చాలా డేంజర్ మాత్రం ఉంది తల్లి. జాగ్రత్తమ్మా. ఇదంతా జరిగింది డ్రీమ్ అయినా సరే, అంకుల్ చెప్పింది నిజమే. ఒకవేళ ఇది నాకు నిజంగా జరుగుంటే, అమ్మో, ఐ కాంట్ ఫేస్ ఇట్. ఈ డ్రీమ్ రియల్ కాకముందే నా ఇన్స్టా డిలీట్ చేయడం బెటర్. టిఫిన్ చేసి వెళ్ళమ్మా, నేను క్యాంటీన్లో తినేస్తానమ్మా. బాయ్.
శ్వేత నీకేమన్నా పిచ్చా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసావా? అయినా నా అకౌంట్ డిలీట్ చేస్తే వీళ్ళకేంటి పిచ్చా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసావా? అవును. ఏమైంది? నచ్చలేదంతే. 1 మిలియన్ ఫాలోవర్సే, ఇష్టం లేకపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? ఇష్టం లేకపోతే నాకు ఏదైనా చిన్న విషయమే. నువ్వు ఎక్కువ దాని గురించి మాట్లాడుకు. సారీ రా శ్వేత. దీనికి సారీ ఎందుకే? దీనికి కాదే, నిన్న నైట్ నీ స్కూటీ పాడైంది కదా, నువ్వు డ్రాప్ చేయమన్నావు, నేను డ్రాప్ చేయలేకపోయాను. సారీ శ్వేత. తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నీ గురించి ఆలోచించాను, నువ్వు ఇంటికి ఎలా వెళ్ళావు ఏంటో అని. తర్వాత నీకు కాల్ చేస్తే నీ కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఏం ఆలోచిస్తున్నావే? నిన్న నైట్ మనం కలిసామా? అదేంటి అలా అడుగుతున్నావు? నిన్న నీకు ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ అయ్యారని మనం పట్టి చేసుకున్నాం కదా. అవునా? నువ్వేంటే గజనీ సిస్టర్లో మాట్లాడుతున్నావు? గీత నిజం చెప్పు, మనం నిజంగానే కలిసామా? నమ్మట్లేదు కదా. చూడు చూడు, మనం తీసుకున్న పిక్స్ చూడు చూడు. ఏమైంది శ్వేత నీకు? నిన్న నైట్ ఇంత జరిగిందా? మార్నింగ్ లెస్ చూసేసరికి కాలేజ్ స్ట్రీలో అన్నో నెంబర్స్తో పాటు మీ నెంబర్స్ కూడా లేవు, గ్యాలరీలో పిక్స్ కూడా లేవు, స్కూటీ కూడా ఇంటి దగ్గరే ఉంది. అవన్నీ చూసి నేను డ్రీమ్ అనుకున్నానే. అలా ఎలా అనుకుంటావే? ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు. పద అనిల్కి చెప్దాం. వద్దు, ఈ విషయం అనిల్కి తెలిస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. మరి అకౌంట్ డిలీట్ చేసామని అడిగితే ఏం చెప్తావు? నేనేదో ఒకటి చెప్తాలే, నువ్వు మాత్రం విషయం ఎవరికి చెప్పకు, సరేనా? సరే, నేను వెళ్తా మరి. బాయ్. శ్వేత, శ్వేత, ఏమైంది? ఏం లేదులే. 1 మిలియన్ ఫాలోవర్స్ చాలామంది డ్రీమ్. అది నువ్వు చాలా సింపుల్గా డీలెట్ చేస్తావు. నువ్వు రీజన్ లేకుండా ఏం చేయమని నాకు తెలుసు, రీజన్ ఏంటో చెప్పు. ఇన్స్టాగ్రామ్, ఆ ఫాలోవర్స్, వాళ్ళు చేసే లైక్స్, వాళ్ళు పెట్టే కామెంట్స్, వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ అంతా ఫేకే. అదంతా ఫేక్ వరల్డ్. ఆ ప్రపంచానికి దగ్గరవుతూ నీకెక్కడ దూరం అవుతాననే భయంతోనే డైలెట్ చేశాను. జోక్ లైక్ శ్వేత. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? సరే సరే, సారీ. ఐమ్ సారీ అనిల్. నీకు తెలియని నిజం వేరే ఉంది, అది నీకు చెప్పినా నువ్వు పాజిటివ్గా తీసుకో, అందుకే చెప్పట్లేదు. శ్వేత ప్లీజ్, శ్వేత ప్లీజ్, శ్వేత ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆగు. హా గీత చెప్పు. ఏంటి ఇంతసేపు?
నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ, త్వరగా. సారీ సారీ, 5 మినిట్స్ వచ్చేస్తున్నాను. సరే నేను వెళ్తాను మరి. ఓయ్ మళ్ళీ ఏంటి ఇప్పుడు, ఇదంతా అవసరమా? ఏది మరి, లేకపోతే ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తే పార్టీ చేసుకోవాలా? ఏదో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినట్టు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదే, ఇన్స్టా అనేది పెద్ద బూతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇన్స్టాలో ఉన్న 1 మిలియన్ బోగ్గళ్ళందరికీ లైవ్ వేస్తాను అంటున్నావు, అంతేనా? కళ్ళు దించు దించు, నువ్వు కళ్ళు అలా పెద్దవి చేస్తూ వస్తే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. దించు దించు. అబ్బా అలా కాశ్వేత, ఇప్పుడు పర్సన్తో కొన్ని రోజులు ట్రావెల్ అయితే కానీ చెప్పలేను ఆడ ఎలాంటి వాడా అని. అలాంటిది ఇన్స్టాగ్రామ్, 1 మిలియన్, అందులో మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో మనకెలా తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు నువ్వు పిక్ పోస్ట్ చేస్తావు, దాని గుడ్ వేలో చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారే, 90% బోగ్గల్లే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. దాన్ని రకరకాలుగా యూస్ చేయడం నీకెలా తెలుస్తుంది? అయిపోయిందా, ఒకటి చెప్పు, నా పోస్ట్లు ఏమైనా వల్గర్గా ఉంటాయా? లేదు. పోయిన ఏమైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నానా? లేదు. మరి అబ్బా, నువ్వు నిండుగా చీర కట్టుకున్న దాన్ని కామంతో చూసేటోడు అందులో ఇంకోటి ఏదో ఎదుక్కునేవాడు ఉంటాడే. ఎనఫ్ అనిల్, 6 మంత్స్ బ్యాక్ మన కాలేజీలో కనీసం సగం మంది కూడా నేను తెలీదు, కానీ నాకు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను చూసి గుర్తుపడుతున్నారు. దాన్నే ఐడెంటిటీ అంటారు, అది వచ్చినప్పుడు ఎవ్వరూ వదులుకోరు. అండ్ దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంతెందుకు, లాస్ట్ వీక్ మా అంకుల్కి బి నెగటివ్ బ్లడ్ కావాలి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అండ్ నీకు తెలుసు కదా ఆ బ్లడ్ ఎంత రేర్ అని. నేను అలా స్టోరీ పోస్ట్ చేశానో లేదో, మేమిస్తాము మేమిస్తాము అని చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అన్నీ బ్యాడే కాదు, అప్పుడప్పుడు కొన్ని గుడ్ థింగ్స్ కూడా అవుతాయి. అండ్ నువ్వన్నట్టు ఆ నెగటివిటీ అంతా నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు, సో ప్లీజ్ ఆ డిస్కషన్ నాతో పెట్టుకు. సరే నేను వెళ్తా మరి. శ్వేత సారీ సారీ సారీ, ఇట్స్ ఓకే, బాయ్. సరే సరే జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. ఓకే ఓకే, బాయ్. నువ్వన్నట్టు ఆ నెగటివిటీ అంతా నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. హలో, ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నానే చెప్పు. నేను లొకేషన్ పెడతా, అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. సర్లే. ఆడు గురించి తెలిసిందే కదా, పదా. రాత్రి పగలు ఉన్నది ఒకలాగా మామూలుగా ఇంగిడితే మిగతా వాళ్ళు లేరా? వాళ్ళందరూ తర్వాత జాయిన్ అవుతారు, కానీ మమ్మల్ని ఎందుకు బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు? రే బ్యాక్ సీట్లో మాస్క్లు ఉన్నాయి, తీసుకుంటా. ఏట్రా కొర్ర మాస్క్లా, ఏట్రా ఇవి ఇలా ఉన్నాయి, తీసుకుంటా. మా ఏట్రీ అలాంటి బ్యాంక్ అన్న వేస్తున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ ఏమి అడుగుకున్నావు? ఒక 2 అవర్స్ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చేస్తే ఇదిగో కార్డు, ఫుల్లీ లోడెడ్, వారం రోజులు మీకు నచ్చినట్టు స్వైప్ చేసుకోండి. ఎందుకు ఇవన్నీ? రే క్వశ్చన్స్ ఏమేద్దన్నాడా? కార్డు తీసుకుంటామే. ఇప్పుడు ఏం చేయాలరా మేము చెప్తా? రే అనిల్, శ్వేత ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిపోయిందిరా, అంత ఫేమస్ అయిన అమ్మాయిలు నిన్ను నన్ను అస్సలు దేకర్రా. నీకు విషయం చెప్తాను నా మాట, నేను అమ్మాయి నిన్ను వదిలేసే లోపే అమ్మాయిని వాడుకుని వదిలే. రే వదలరా, వదిలిపే.
పోరా. రే శ్వేత, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది చూసావా? ఏది అవసరి పిక్కరా? ఇలా చూడరా, ఆ నడుం చూడు, ఎవడు చేసుకుంటాడే గాని ఫుల్ బ్యాటింగే. ఒకసారి పద పద. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరు? హలో గీత, నేను అనిల్. అనిల్ చెప్పు. శ్వేతకు దూరంగా రా ఒకసారి. నేను బయటికే వచ్చా, చెప్పు. ఓకేనా? అయినా శ్వేత నిందుకు ఇలా మోసం చేయటం? ఇలాంటి క్వశ్చన్లు అడగకుండా ఉంటే, ఇప్పటి నుంచి ఐఫోన్ 13 అంటున్నావు కదా, ఒక వారంలో నీ దగ్గర ఉంటుందా ఫోన్? నాకు ఐఫోన్ ఏం వద్దులే, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? మీ గ్యాంగ్లో అబ్బులు అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, నల్లగా, వాడంటే నాకు ఇష్టం. వన్ నాకు సెట్ చేయి, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏ అబ్బులు, ఏంటి నన్ను పిలుతున్నాడు? కొమ్మ తీసి కార్డు ఇచ్చమంటాడా? ఏంట్రా? అవును, నీకెందుకు అబ్బులు గారు అంటే అంత ఇష్టం? వాడు డార్క్ చాక్లెట్లో బాగుంటాడబ్బా. అయినా అవన్నీ నీకెందుకు, నువ్వు చేస్తావా లేదా? హా సరే సరే, నీకు ఐఫోన్ 13 వద్దు కదా, అబ్బులు గారు కావాలి అంతే కదా. సరే సరే, సెట్ అయిపోయినట్టేలే. ఏంట్రా? అరే అబ్బులు, దేవుడు ఒకటి ఇవ్వబోయినా ఇంకోటి ఇస్తాడ్రా, నీకు అది ఇచ్చాడ్రా. నాకేమిచ్చాడ్రా? అర్థమవుతుందిరా మెల్లగా. నాకేమిచ్చాడు? ఎడకేమీ లేదు. ఏంటిడు? రే మావా, ఏ కామెంట్ పెట్టమంటారా? హాయ్ శ్వేత, నేను కూడా నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. లొకేషన్ పెడతా, ఫ్లాట్కి వచ్చే, ఎంజాయ్ చేద్దాం. ఎలా పెట్టు? ఎవరు నీ అబ్బా? పెట్టు, నేనే పెట్టంట్రా. కేక్ సైజ్ చిన్నదైపోయినట్టుంది, నీ మెజర్మెంట్స్ చెప్పచ్చు కదా, కేక్ చేయించుకొని వస్తా. ఎలా పెట్టు? ఏంటి రీడు, ఎలా పెట్టమంటున్నాడు? మా ఇది ఎలా ఉందిరా? వెళ్ళి అని అడగరా బాబు, నాకు తెలీదురా బాబు. వెళ్ళు రే. నువ్వు చెప్పిన అడిగానే 2 మామిడికాయలు, 2 వంకాయలు, 2 వాటర్ డ్రాప్లు, ఎలా ఉంది? అది రబ్బులు. శ్వేత పండు ఉంది కదా, వెళ్ళి టైర్లో గాలి తీసి. ఓకే. హలో అనిల్. శ్వేత. ఆ శ్వేత, హలో శ్వేత. ఏమైంది శ్వేత? ఓకే. హలో శ్వేత. అదే, నువ్వు ఇంటికి రీచ్ అయిపోయావా? హా, నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయా, కానీ నువ్వేంటి టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. నేను ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను, నీకు అది చెప్దామని కాల్ చేశాను. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం మరి. హా, నాకు కూడా బాగా టైర్డ్గా ఉంది, నేను పడుకొని ఉన్నా. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం. అనిల్, నేను చూస్తే భయం వేస్తుందిరా. అవునా? వచ్చి భయం వేస్తున్నాడు, భయం వేస్తున్నాడు.
నాకేదో తేడాగా ఉందిరా. నీకు ఇప్పుడే తేడాగా ఉందా? నాకు ఇందాక నుంచి తేడాగా ఉంది. అందరం చేసాం కదా బాగా ఇలాగా ఇలాగా ఇలాగా. కాకినాడలో ఉన్న ప్రతి సీసీ కెమెరాలో మనమే రికార్డ్ అయి ఉంటాం. అయినా అడిగి దోలెక్కి అలా అవును నేర్పించుకుంటే మనకెందుకురా, మనకెందుకు? సరే ఆడు వస్తున్నాడు, అవి మాట్లాడు. ప్రసారా అమ్మాయిని ఇలాగా ఇలాగా అంటావు, నీకు ఏమన్నా మోసం కేటరా? నీకు చెప్పిన అర్థం కాదులే. బొగ్గడు రే అబ్బులు వెళ్ళరా. అమ్మాయి పని తెచ్చావా? తెచ్చాను రా. గాలి కొట్టించావా? కొట్టించాను. తీసుకెళ్ళి లోపల పెట్టి. రే నాదో డౌటు, ఆ స్కూటీకి గాలిని తీయించావు, మళ్ళీ అది కొట్టించి ఎక్కడికైనా తీసుకొచ్చావు, అదేదో అక్కడ వదిలేస్తే అమ్మ వేసుకొద్దును కదరా. కథలు తన చెప్పింది వెళ్ళు. ఏట్రా బొక్క, మేము వెళ్తున్నాం అయితే. వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. నా ఏటీఎం కార్డు నాకు ఇచ్చి వెళ్ళిపోండి. ఒరే బాబు, నీకు అది అన్నారా బాబు, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు, చేస్తాం. ఇంకేట్రా నెక్స్ట్? రేపు పొద్దున్న అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకో, మన అందరం కలిసి బొక్కలో ఉంటాం. అదే నెక్స్ట్? అదే. ఎందుకుంటాం బొక్కలో? ఎందుకుంటాం ఏంట్రా, అందరూ ఏడిపించావు కదా. రే అబ్బులు, ఇంకా తను ఇంకా అక్కడే ఉందా? ఆ ఇంకా అక్కడే ఉందిరా, విండో దగ్గరా. అవునా? అయితే ఇప్పటివరకు చేసిన సరిపోలేదు, ఇంకొంచెం భయపెట్టాలి. పోసేరా, యాసిడ్ పోసే. చెత్త నా కొడక. ఎల్లరా బాక్ నా కొడక. ఎంత వచ్చింది ఇది దాదా ఒకలాగా? అది మాట విని మనం అందరూ వచ్చాం కదా, అలాగే ఉంటుంది. తోలు తీరునా ఇప్పుడు చూడండి, ఆడు తెలియనాడు మన ఎరి పప్పలు మన బొక్కగాడు ఆడవ నుంచి ఒక నుంచి బొక్కలాగ. ఇదేంటి ఎలా పడిపోయింది? ఇది ఉందా పోయిందా? అమ్మాయ బతికి అందరం బాబు, ఇప్పుడు ఏం చేయాలి? సారీ శ్వేత, నాకు ఇంతకన్నా వేరేవే కనిపించలేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ అని, ఫాలోవర్స్ అని, ఐడెంటిటీ అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నా ప్రపంచానికి ఎక్కడ దూరం అయిపోతావు అనే భయంతో, స్వార్థంతో ఇదంతా చేశావు. నువ్వే కదా అన్నావు ప్రేమంటే స్వార్థం ఉండాలని. అలా అన్నమాట, నువ్వు నన్నే ఇష్టపడాలి, నేను నిన్నే ఇష్టపడాలి. నేను ఇదంతా కూడా నీ దగ్గర ఎక్కువ రోజులు దాయను. రేపు మన పెళ్ళైన తర్వాత ఏదో ఒకరోజు నువ్వు నా కోసం క్రేజీగా ఏం చేసావని అడుగుతావు కదా, అప్పుడు నేను ఇదంతా నీకు చెప్తా క్రేజీగా. అరే మన ఆగడ రమ్మలో చచ్చిపోయాడని తెలుసు నీకు ఆవేశం? అవి చెప్దాం ఒక నిమిషం. వీడియో ఎలా ఉన్నాడు? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినా అర్థం మానరా. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడవు కదా. సరే నేను మాట్లాడొస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఓం సాయిరామ్. ఒరమ్మా,
ఇలా అడుగుతున్నాను ఏమనుకోకే, నిన్ను చూస్తే ఏడాలో నవ్వాలో భయం వేస్తుందా, నేను చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు, ఇంతురా మనకి ఇవన్నీ. ఏటీఎం కార్డు ఇచ్చాను కదా, వెళ్ళి తాగండి. నువ్వు రావమ్మాయా? లేదురా, మనసు ఏం బాగాలేదు, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆ బొగ్గను వదిలేగండి బే. ఆడో బొగ్గడు, నువ్వో బొగ్గడు, బొక్కగలు మాకు ఎక్కెక్కు. మీరే రా, రారా అండి. సరే, క్లాస్ టైం అవుతుంది, బ్యాగ్ తీసుకో. అకౌంట్ డిలేట్ అయితే ఏమైంది, మళ్ళీ క్రియేట్ చేయి. మా అబ్బాయిల కంటే కష్టం కానీ మీ అమ్మాయిలకే ఈజీగా వచ్చేస్తారుగా ఫాలోవర్స్. ఏం అవసరం లేదు, నన్ను నువ్వే ఇష్టపడాలి, నిన్ను నేనే ఇష్టపడాలి. చెప్పండ్రా. కాలేడ్ర పని చేయట్లేదు, వారం రోజులు గీక్కోమని చెప్పాను కానీ అందులో డబ్బులు బాగా గీక్కోండి, రొత్తలు వచ్చేలా గీక్కోండరే, డబ్బులు కావాలంటారు. ఏమన్నాడు ఏమన్నాడు, రే ఒక్కసారి నాకు ఎవరా రే, ప్లీజ్ రా బొక్కలు. నువ్వు పెట్టే ఏరి పప్పలు చేశారు మనల్ని, చీయమ్మ జీవితం. గురువు గారు తీసుకోండి, ఇప్పుడు ఎక్కువేస్తారు. బాబు అనిల్ నన్ను కూడా అరేంజ్మెంట్ చేసినట్టు నీకు ఫ్రెండ్స్ తెలుసా? వాళ్ళకి ఎక్కడ తెలుసు అండి, బుర్ర తొక్కే వాళ్ళు వాళ్ళకే కాదు, ఇదిగో సోత్రని ఇల్లు కూడా తెలియదు, నీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసాను. అయినా నువ్వు తోపు బాబు. అయ్యి బాబు మాదే ఉందండి బాబు, మేమేదో జస్ట్ భయపెడదామని చూసాం, మీరు మాత్రం చెదక్కోడేశారు, ఫ్లోలో చెప్పేశారండి డైలాగు, ఇన్స్టాగ్రాము న్యూస్ ఎన్స్ సోషల్ మీడియా. మీరు ఎక్కడ ఉండొస్తున్నారు కాదండి బాబు, ఇతర వ్యక్తుల దగ్గర ఉండాలి మీరు. అంత కాదు బాబు, అంతా పైవాడు దయ్యా అంతే అంటారా? అయ్యి బాబాయ్ చాలు 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 చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశారు, మళ్ళీ మీ ఆవిడ గారు మాకు ఫోన్ చేస్తారు, పదండి పదండి, టైం అవుతుంది, నాలుగు కూడా టైం అవుతుంది. ఎక్కడ ఉన్నారు? నేను కడతానరా, ఒకసారి అన్నకు ఫోన్. అన్నా నేను ఎక్స్ట్రాల్ చేస్తానన్నా, చేయనన్నా, ఒక్క బొక్క లేదన్నా గొడుక్కి, బాగా వస్తున్నాను వాళ్ళలో, మంచి గొడుగు ఉన్నాను నువ్వు అన్నా, ఇంక చాలా వచ్చేస్తానన్నా, వాళ్ళు తిడుతుంటే పిచ్చులో చూస్తుంది అన్నా నేను ఇక్కడ అన్నా, ప్లీజ్ అన్నా వచ్చేస్తానన్నా, నాకేంటన్నా ఈ టెస్ట్లో నీ మీద బెంగ వచ్చేస్తుందన్నా నాకు.